ఇల్లు నిర్మాణానికి రుణం ఇప్పించాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఓ వ్యక్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. జయదేవ్పూర్ మండలంలోని దిగుడు గ్రామానికి చెందిన ఎల్లం బాలకృష్ణ కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పలుమార్లు ఎస్సీ కార్పొరేషన్ రుణాల కొరకు దరఖాస్తు చేసుకోగా యూనిట్ మంజూరు కాలేదు. గ్రామంలో ఉండడానికి సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇల్లు నిర్మాణం కొరకు రుణం మంజూరు చేయాలని పలుమార్లు తహసీల్దార్ యాదగిరి రెడ్డిని కలిసి విన్నవించుకున్నారు. ఈ క్రమంలో మరోసారి తహసీల్దార్ ను కలిసి రుణం ఇవ్వాలని కోరారు. రుణం ఇవ్వటం తమ పరిధి కాదని బ్యాంకు పరిధిలో ఉంటుందని తహసీల్దార్ చెప్పడంతో మనస్తాపానికి గురైన బాలకృష్ణ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాకేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావు తన చేతుల నుండి పురుగుల మందు డబ్బాను లాక్కుని ఎస్ఏ పరమేశ్వర్ కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారి వాహనంలోనే బాలకృష్ణను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎల్లం బాలకృష్ణ అనే వ్యక్తి తెగులు గ్రామానికి మధ్యదేపూర్ మండలం తెగులు గ్రామానికి చెందిన వ్యక్తి. తనకి ఎస్సీ కార్పొరేషన్ కింద లోన్ కావాలని చెప్పి గతంలో ఎంపీడీఓ గారి దగ్గర దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తు మీద మాకు ఇప్పించాలని చెప్తే దాని మేము కూడా ఎంపీడీఓ గారు రిక్వెస్ట్ చేసినాం. ఇవ్వమని వాళ్ళు ప్రపోజల్స్ పంపించారంట. అయినా కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి ఎంఆర్ఓ గారి ఛాంబర్లోకి వచ్చి తహసీల్దార్ గారి ఛాంబర్లోకి వచ్చి నాకు పర్సనల్ లోన్ కావాలి అని చెప్పి ఒక దరఖాస్తు ఇచ్చి వెంటనే తన దగ్గర ఉన్న ఏదో సమ్ పాయిజన్ బాటిల్ సంథింగ్ అది నోట్లో పోసుకుంటే అప్పుడే ఎంఆర్ఓ గారు దాన్ని గుంజుకున్నాడు. ఆయన వెంటనే స్థానిక ఎస్ఐకి ఫోన్ చేసి వారిని ఆ పోలీస్ జీప్లోనే గజ్వేల్ ఏరియా హాస్పిటల్కి పంపించాము. అయితే వాస్తవంగా కూడా మా పర్సనల్ లోన్ కానీ ఆ ఎస్సీ కార్పొరేషన్ లోన్ అనేటువంటిది మా పరిధిలో లేదు. అయినా కూడా మానవత దృక్పథంతో హెల్ప్ చేయాలనే ఉద్దేశంలో ఉండే మాకి, కాకపోతే ఆయన ఆ విధంగా చేసింది. పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు తెలియదు. కాకపోతే అక్కడి నుంచి గజ్వేల్ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం, అక్కడి నుంచి గాంధీకి షిఫ్ట్ చేసినని తెలిసింది.